పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని తడికల్పూడి ఆడమిల్లి గ్రామంలో ఈరోజు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సింగవరపు జ్యోతి పంట సాగు ధరల చట్టంపై ప్రచారోద్యమంలో భాగంగా ఈరోజు తడికల్పూడి ఆడమిల్లి గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు పోషకాహారం, నిత్యావసర వస్తువులను మరియు మాస్క్, శానిటైజర్లను పంపిణీ చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో కనీస పౌష్టికాహారం అందక గర్భిణీ స్త్రీలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, అందుకని డీబీఆర్సీ సంస్థ ద్వారా వారికి పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు అందచేయడం జరుగుతుందని సింగవరపు జ్యోతి గారు దళిత బహుజన రీసెర్చ్ సెంటర్ ద్వారా తడికల్పూడిలోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం వద్ద గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసి వారికి పౌష్టికాహార పదార్థాలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడికల్పూడి సర్పంచ్ కొత్తపల్లి రజని శ్రీనివాస్, ఆశా వర్కర్ కొండపల్లి ధనలక్ష్మి మరియు గర్భిణీ స్త్రీలు పాల్గొనడం జరిగింది. జిల్లా కన్వీనర్ గా పనిచేస్తానండి. ఈ కార్యక్రమం ఈరోజు తడికల్పూడిలో ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి ఈ ఫుడ్ అందించడం కోసం వాళ్ళకి కిట్స్ అందిస్తున్నాం సార్. వాళ్ళకి ఏంటంటే మరి కొంచెం వీళ్ళు గర్భిణీ స్త్రీలు వాళ్ళు రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. బాలింతలకి రక్తహీనత ఉండటం వల్ల వాళ్ళకి కూడా కొంచెం మా వైపు నుంచి సపోర్ట్ ఇవ్వటం కోసం ఈ మెటీరియల్ అందించడం జరుగుతుంది. అయితే ఈ భాగంలో మేము ఈ పోషకాహారం ఎందుకైతే ఇస్తున్నామంటే వీళ్ళు చాలా బలహీనంగా బలహీనత పడుతున్నారు వీళ్ళంతా కూడా.